Central నరేంద్ర మోడీ ప్రభుత్వం మతవాద పార్టీ, లౌకికవాదం కాదు. బీజేపీ గవర్నమెంట్ లో మతవాదం ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో సెక్యులరిజం పార్టీ ఉంటుంది. అందరూ బతకాలనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు రాముడే దేవుడు అంటారు. కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రిగా వస్తే బాగుంటుంది అనుకుంటారు? నరేంద్ర మోడీనా కాంగ్రెస్? మీరు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ శాస్త్రుడు అని చెప్పి ఊపిలో అందుకని ఆయన పోతే బాగుంటుంది. వేరే మార్పు వస్తే బాగుంటుంది బాగుంటుంది అని అనుకోవాలి. కాంగ్రెస్ ఉండేది అదే కదా, కొత్త మార్పు చేస్తాను చాలా కొత్తగా ఎవరన్నా వస్తే కాంగ్రెస్ మళ్ళీ ఇంకా చేస్తే చేయాలి. మోడీ కాకుండా ఎవరైనా అందరూ ఒకటే కదా. మోడీ కాకుండా ఐ థింక్ స్మాల్ పార్టీస్ అందరు కలిసి వస్తే థర్డ్ ఫ్రంట్ అంటే ఎవరన్నా నేను చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదని అనుకున్నాము, అది కొన్ని రోజులు తేడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ అదే అని అనుకున్నాము, వాళ్ళని చేసి వాళ్ళకి తేడా జరిగింది. నరేంద్ర మోడీ గారు వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ వస్తే నరేంద్ర మోడీ అనేది కాదు. దేశం పరిస్థితి ఎవరు చెప్పిన పరిస్థితుల్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే అలయన్స్లు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి మీద ఒక మంచి అభిప్రాయం కూడా ఏమీ కనపడట్లేదు. అయినా ఇక్కడ రాహుల్ గాంధీ మీద కూడా అభిప్రాయం ఉంది. అయినా పక్కన ఇప్పుడు అలయన్స్లు వస్తున్నాయి కదా, వాటి వల్ల కూడా ఏదన్నా అంటే పూర్తిగా కేంద్రం నుంచి చెప్పే పరిస్థితి కనపడట్లేదు. థర్డ్ ఫ్రంట్ ఏదన్నా వస్తుందేమో కూడా డౌట్ వస్తుంది. ఏది నమ్మకంగా చెప్పే విధానం బాగుంటుంది మాకా ఏం నిలబడదనేది ఆలోచన పడుతుంది.